వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి. 50,565కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 401కి పెరిగిన మృతుల సంఖ్య. ఋషికొండ సాగర్ తీరంలో సరదాలకు కంట్రోల్. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో ప్రమాదాలకు చెక్. విశాఖ పోర్టు ట్రస్ట్లో ముగిసిన స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన. ఋషికొండ బీచ్కు అరుదైన గౌరవం, అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కు ఎంపిక. బంగాళాఖాతంలో వాయుగుండం, రాగల 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా నిలకడగా సాగుతుంది. కేసుల నమోదులో వైరస్ కాస్త దూకుడు తగ్గించడంతో ప్రజలు ఊరట చెందారు. అదే సమయంలో మరణాల సంఖ్యలో రాజీ పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా 235 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,565కు, మృతుల సంఖ్య 401కు చేరింది. జిల్లాలో కరోనా పట్టువిడుపు ప్రదర్శిస్తూ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం కాస్త నెమ్మదించి కేసుల సంఖ్యను తగ్గించడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో మృతుల సంఖ్యలో వెనక్కి తగ్గకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా 235 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,565కు, మృతుల సంఖ్య 401కి చేరింది. కాగా ఇప్పటి వరకు 46,283 మంది కోలుకున్నారు. 3,856 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసుల నమోదు కొంతవరకు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఋషికొండ తీర ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బోటు షికారులు చేసేవారు, సముద్రంలో సరదాగా దిగాలి అనుకునేవారు ప్రమాదాల బారిన పడకుండా నివారించేందుకు ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. గతంలో కృష్ణా గోదావరి నదులలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని టూరిజం శాఖ అధికారులు తెలియజేశారు. ఋషికొండ తీర ప్రాంతంలో ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటు అధికారి, ఒక టూరిజం శాఖ అధికారి, 2 స్విమ్మర్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా సముద్రంలో షికారుకు వెళ్లే బోటులో 1 డ్రైవర్, 1 స్విమ్మర్ ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్ అధికారులు బోట్ కండిషన్, ఫిట్నెస్, లైసెన్స్ వెరిఫికేషన్, లైఫ్ జాకెట్ ధరించడం, ఓవర్లోడ్ కాకుండా చూడడం, తుఫానుల వంటి విపత్కర పరిస్థితులలో సముద్రంలో అలజడిని బట్టి బోటులు నిలిపివేయడం తదితర అనేక విషయాలలో అలర్టుగా ఉంటారు. తద్వారా పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 4-సీటర్, 3-సీటర్ కెపాసిటీ స్పీడ్ బోట్లు సముద్రంలో బోటు షికారులకు, పర్యాటకులకు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఇప్పటి వరకు లివిన్ అడ్వెంచర్స్, నీవా వాటర్ స్పోర్ట్స్ తదితర 3 ప్రైవేట్ ఆపరేటర్ కంపెనీలకు ప్రభుత్వం బోటులు తిప్పుటకు లైసెన్స్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థల ద్వారా మరో 8 బోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒకసారి లైసెన్స్ పొందిన కంపెనీల బోట్లు తక్షణమే కంట్రోల్ రూమ్ అధీనంలోకి వెళ్లిపోతాయి. వారి ఆదేశాలు, సూచనలు, సలహాలు మేరకే వీరు బోట్లు నడపాల్సి వస్తుంది. సముద్రంలో సుమారు 10 నిమిషాల షికారికి మనిషికి 300 రూపాయలుగా టిక్కెట్టు ధర నిర్ణయించారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్ల వద్ద పారాసైలింగ్ కూడా ఉంది. ఈ విహారం కోసం మరింత అదనపు ఛార్జీలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ పర్యాటకులు తాకిడి ఉన్న ఈ విశాఖలో ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వ విధానాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. మనకి విశాఖపట్నం హబ్బులో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో మనకు బోటింగ్ పాయింట్ మన టూరిజం పర్యాటక శాఖ కింద ఉన్నటువంటి ఋషికొండ బీచ్లో ఉంది. ఋషికొండ బీచ్లో ఉన్నట్టు బోటింగ్ పని ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ప్రైవేట్ బోట్లు ఉండేటివి, మన టూరిజం డిపార్ట్మెంట్ బోట్లు ఉండేటివి. ఇప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ 4 బోట్లు ఉన్నాయి అక్కడ. ఈ వీటి మీద నియంత్రణ ఉండాలనే ఉద్దేశం రాష్ట్రంలో 9 స్థలాల్లో కంట్రోల్ పాయింట్స్ ఏర్పాటు జరిగింది. అందులో భాగంగానే మన ఋషికొండలో కూడా బోట్ కంట్రోలింగ్ సెంటర్ని పెట్టారు. ఈ నియంత్రణ కేంద్రంలో ఒక తహసీల్దార్ గారు
ఆధ్వర్యంలో మొత్తం టీం వర్క్ చేస్తుంది. తాజాదారు రెండు డిపార్ట్మెంట్ డిప్యూటీస్ మీద వచ్చారు ఒక హెడ్ మేనేజర్ కింద. ఈ వెదర్ రిపోర్టు వాటర్ యొక్క దీని మీద చూసుకోవడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇంజనీర్ ఉంటారు. తర్వాత మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆపరేటరు. తర్వాత ఆ బోటు మొత్తం ఆపరేట్ చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి డ్రైవర్స్ ఉన్నారు. తర్వాత వచ్చే సెక్యూరిటీ కొరకు పోలీస్ నుంచి కూడా ఒక కానిస్టేబుల్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇది ఇదంతా కూడా ఒక ఐదు డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో బోటు యొక్క బోట్లో ప్రయాణ పర్యాటకులు రక్షణ కొరకు వాళ్ళ సేఫ్టీ కొరకు ఏర్పాటు చేసిన కేంద్రం అన్నమాట. ఎగసిపడే అలలతో పోటీ పడి ఆటలాడుతూ ఉంటారు, సముద్రంలో పడి కుర్రకారు. అయితే ప్రాణాలను కూడా లక్ష చేయరు. తమ ప్రాణాలను కూడా లక్ష చేయకుండా ఆటలాడే కుర్రకారు ప్రాణాలను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా కంట్రోల్మెంట్ బోర్డులు అయితే ఏర్పాటు చేసింది. ఆ కంట్రోల్మెంట్ రూమ్ ద్వారా వాళ్ళు లక్షలు వెచ్చించి ఉన్నత స్థాయి అధికారులను కూడా అక్కడ ఉంచి ఇద్దరు స్విమ్మర్లు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. విశాఖ పోర్టు అధికారులు పారిశుద్ధ్య కార్మికులయ్యారు. చీపురు చాటా తట్టా బుట్టా చేతబట్టి పోర్టు పరిసరాలను శుభ్రపరిచేశారు. 15 రోజుల పాటు విశాఖ పోర్టు ట్రస్ట్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ముగిసింది. విశాఖపట్నం పోర్టు ట్రస్టులో స్వచ్ఛ భారత్ ముగింపు కార్యక్రమాన్ని పోర్టు కార్యనిర్వహణ భవనంలో నిర్వహించారు. స్వచ్ఛ భారత్ ముగింపు కార్యక్రమానికి పోర్టు చైర్మన్ శ్రీ కె రామ్మోహనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ కూడా తమ పరిధిలోని అన్ని మేజర్ పోర్టులలో స్వచ్ఛ భారత్ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం విశాఖపట్నం పోర్టులో గత నెల 16 నుండి 30 వరకు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. చైర్మన్ రామ్మోహనరావు పోర్టు విభాగాధిపతులు, అధికారులు సాంబమూర్తి ఆడిటోరియం పరిసరాలను శుభ్రంగా చేశారు. అనంతరం చైర్మన్ శ్రీ కె రామ్మోహనరావు పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగుల చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కేవలం స్వచ్ఛ భారత్ జరిగిన సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా నిత్యం పనిచేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛత పక్వాడా ఇది మా పోర్ట్ ఏరియాలో. మేము దీన్ని 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు స్వచ్ఛత పక్వాడా మేము జరిపాము. మాన్యీ ప్రధానమంత్రి గారు 2 అక్టోబర్ 2014 లో ఈ స్వచ్ఛత అభియాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఈ స్వచ్ఛత అభియాన్ జరుగుతుంది. ముందు మేము స్వచ్ఛత ప్లెడ్జ్ అందరితో మేము స్వచ్ఛత ప్లెడ్జ్ చేయించాం. ఆ తర్వాత అదే రోజున మేము పోర్ట్లో బర్త్స్ మీద ఇంకొన్ని ఏరియాలో సఫాయి అభియాన్ చేశాం. ఆ తర్వాత ఆఫీసుల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ పోర్ట్ హాస్పిటల్లో, మిగతా మా డాక్ ఏరియాలో, అన్ని బిల్డింగుల్లో కూడా స్వచ్ఛత పక్వాడా చేసి అన్ని క్లీన్ చేసాం. ఇది ఒక స్టార్టింగ్ మాత్రమే. తర్వాత మేము కూడా ఏం డిసైడ్ చేయడం, ప్రతి వారానికి 2 గంటలలాగా, అంటే ఇవాళ మనం అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అలా మర్చిపోకుండా నెలకు ఒక రోజు వారానికి 2 గంటలు మేము దీన్ని స్వచ్ఛత పక్వాడా దీన్ని జరుపుతాము. మా పోర్ట్ ఏరియాలో చాలా వరకు మేము ఇంతకుముందున్న చాలా వరకు మురికి, తర్వాత రోడ్డు మీద ఉన్న మురికి అవంతా క్లీన్ చేయించి ఈసారి చాలా వరకు మీరు కూడా చూసే ఉంటారు చాలా వరకు క్లీనింగ్ కానీ ఇంకా చాలా చేయవలసి ఉంది. మేము ఇప్పుడు ఇంకా అది చేస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీర్తి ప్రతిష్టలు కలిగిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందేందుకు నేషనల్ జ్యూరీ విశాఖ రుషికొండ బీచ్ను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 8 బీచ్లు ఎంపికైతే వాటిలో రుషికొండ బీచ్కు చోటు దక్కించుకోవడం ఈ ప్రాంతవాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ అత్యంత గర్వంగా ఫీల్ అవుతుంది. అంతర్జాతీయంగా విలువలు కలిగిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి ఎంపిక అయితే విశాఖ ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన సముద్ర తీర ప్రాంతాలను అన్ని విధాలుగా పరిశుభ్రంగా నాణ్యతా ప్రమాణాలతో ఉంచాలనే ఉద్దేశ్యంతో డెన్మార్క్లో ఉన్న ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ బ్లూ ఫ్లేగ్ సర్టిఫికేషన్ విధానం అమలు చేసింది.
దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 60 దేశాలు ఆయా దేశాలలో ఉన్న బీచ్లకు సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం తొలిసారిగా భారతదేశం కూడా అప్లై చేయదలచింది. దీనిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వారు దేశవ్యాప్తంగా 8 బీచ్లను గుర్తించి వాటిని తీర్చిదిద్దేందుకు నిధులు విడుదల చేశారు. రుషికొండ బీచ్కి 7,35 లక్షల రూపాయల గ్రాంటు విడుదల చేశారు. పూణేకి చెందిన బీవీజీ ఇండియా లిమిటెడ్ కంపెనీకి టెండర్ ద్వారా పనులు అప్పగించారు. ఈ సంస్థ వచ్చే సంవత్సరం మార్చి వరకు ఎఫ్ఈఈ విధానాలకు అనుగుణంగా బీచ్ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ నెలలో బ్లూ ఫ్లేగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది. అనంతరం కూడా అదేవిధంగా బీచ్ని పరిశుభ్రంగా ఉంచాలి. లేని పక్షంలో ఇంటర్నేషనల్ యూరీ ఏ క్షణాన్నైనా వెరిఫికేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరలా సర్టిఫికేషన్ హోల్డులో పెట్టేసే ప్రమాదం ఉంటుంది. బ్లూ ఫ్లేగ్ సర్టిఫికేషన్ పొందడానికి ఎఫ్ఈఈ నిబంధనల ప్రకారం 33 ప్రాదేశిక విధానాలు ఖచ్చితంగా అమలై ఉండాలి. అయితే మన ప్రభుత్వం వాటిని ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బాతింగ్ వాటర్ క్వాలిటీ అను 4 విధాలుగా కుదించారు. ఈ విధానాల ద్వారా బీచ్ క్లీనింగ్, వాష్రూమ్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అవగాహన కార్యక్రమాల ఏర్పాటు, లైఫ్ గార్డులు, సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్లు, స్నానాలకు నాణ్యమైన నీరు తదితర అనేక అంశాలు పరిగణలోనికి తీసుకుంటున్నారు. రుషికొండ బీచ్ని బ్లూ ఫ్లేగ్కి ఎంపిక అయ్యేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా రుషికొండ బీచ్ బ్లూ ఫ్లేగ్ సర్టిఫికేషన్ సాధించి విశాఖ అంతర్జాతీయ టూరిజం ప్లేస్గా ఏర్పడుతోందని ఆశిద్దాం. ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బీచ్గా మార్చడానికి నామినేట్ చేయడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ అయినటువంటి ఏకైక బీచ్. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బీచ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డెవలప్ చేయాలి అంటే దానికి ఎలాంటి 33 క్రైటీరియాని ఉంది మనకి. అక్కడ సేఫ్ బీచ్ ఉండాలి, క్లీన్ బీచ్ ఉండాలి, అలాగే వచ్చిన టూరిస్టులకి శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలి, అంతా కూడాను చాలా క్లీన్ బీచ్ కింద ఉంటేనే ఒక బీచ్ని మనము బ్లూ ఫ్లాగ్కి మన నామినేషన్ పంపించడానికి అవుతుంది. అయితే దీనికోసం ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చేయాలంటే అది చాలా ఆర్థికంగా మనకి సహాయం చేయడానికి ముందుకు వచ్చి దాదాపు 7.5 కోట్లు శాంక్షన్ చేశారు మనకి. ఈ 7.5 కోట్లతోటి మనము గత సంవత్సరంన్నరగా కూడాను ఈ బీచ్లోన ఏం చేసామంటే ఈకో ఫ్రెండ్లీ టాయిలెట్ బ్లాక్స్, అలాగే మనకి డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ కోసం సపరేట్గా ఒక టాయిలెట్ బ్లాక్ని, అలాగే ఈ మొత్తం ఎంటైర్ బీచ్లో వేసినటువంటి జాగింగ్ ట్రాకు, ప్లేయింగ్ ఏరియా, అలాగే మనకి ఇతర డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ను కూడా మనం అక్కడ ఇన్స్టాల్ చేసాము. సో వీటన్నిటిని రన్ చేయడానికి సపరేట్గా ఒక సోలార్ ప్లాంట్ను కూడా మనం అక్కడ రుషికొండ బీచ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు హరి సార్. నా పేరు మాది వచ్చి వెస్ట్ గోదావరి పోలవరం మండలం గొడ్డల గ్రామం సార్. మాది ఇప్పుడు లాంగ్ టర్మ్ వచ్చి ఆఫ్టర్ 6 మంత్స్ గ్యాప్ సార్ మనకి వైజాగ్ వచ్చి రుషికొండ బీచ్ వచ్చి. సో ఏంటంటే మాకు రుషికొండ బీచ్ అంటే చాలా ఇష్టం సార్ మాకు. సో ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ క్లీన్గా ఉంటుంది అండ్ వ్యూ కూడా సూపర్ ఉంటుంది సార్ ఇక్కడ. నాకు నచ్చిందల్లా ఏంటంటే రుషికొండ బీచ్ సార్. నాకు ఇక్కడ వైజాగ్ నుంచి అదే పోలవరం వెస్ట్ గోదావరి నుంచి వైజాగ్ బీచ్ చూడడానికి కదా వచ్చాను సార్. నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎవ్రీ 1 మంత్కి నేను 2 టైమ్స్ వస్తాను సార్. నేను ఇదే ఫస్ట్ టైం సార్. 6 మంత్స్ తర్వాత నేను రావడం. నేను ఒక సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు రావాలి అంటే ఆస్కార్ అవార్డు పొంది ఉండాలి. ఒక వ్యక్తికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్ వంటి వాటిని కైవసం చేసుకోవాలి. అదే తరహాలో ఒక బీచ్ ఉన్నత స్థాయిలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవాలి అంటే బ్లూ ఫ్లాగ్ వారి సర్టిఫికేషన్ అవసరం. డెన్మార్క్ చెందిన ఎఫ్ఈఈ వారి ఈ సర్టిఫికేషన్ ఇస్తే గనక పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఆ బీచ్లు. అందులో భాగంగా విశాఖపట్నం రుషికొండ బీచ్ అయితే ఆ స్థానాన్ని కైవసం చేసేందుకు పోటీ పడుతుంది. తక్షణమే బ్లూ ఫ్లాగ్లో సర్టిఫికేషన్లో మనం కూడా విజయం సాధించి ఆ సర్టిఫికేషన్ పొందుతుందని ఆశిద్దాం.
కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. వరుస వాయుగుండాలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దవుతోంది. మరో వాయుగుండం తాకనుందనే సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని జలాశయాలు అవసరానికి మించి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు నీటిలోనే నానుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షం నీరే కనిపిస్తోంది. అయితే మరో వాయుగుండం ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల దగ్గరలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కూడా 7.6 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉంది. దీని పర్యావరణంతో మనం చూసుకున్నట్టయితే నైరుతి దిశగా వంగి చూస్తూ ఉంటుంది. దీని కారణంగా రాగల 48 గంటల్లో ఒరిస్సాతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే మనకి తెలియజేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలో ఉన్న అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అయితే మనకి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా దక్షిణ కోస్తాలో చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా ఆంధ్రాలో కృష్ణా గుంటూరు ప్రకాశం వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయనే చెబుతూ ఉన్నారు. మనం రాయలసీమ ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో అంటే తేలికపాటి వర్షాలు అయితే పడతాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. ఆంధ్ర వైద్య కళాశాల వివిధ విభాగాల్లో 64 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కళాశాల 12 విభాగాల్లో 64 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. సంబంధిత వివరాలను amcidea.in వెబ్సైట్లో ఉంచారు. అలాగే KGHలో భర్తీ కానీ 15 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలను ఆసుపత్రి వెబ్సైట్లో పొందుపరిచారు. అర్హులు 3 నుంచి 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. విశాఖ పోర్టు ట్రస్ట్ని కార్పొరేషన్గా మార్చేసి కార్పొరేట్లకు కట్టబెట్టాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్టు ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. పోర్టు చట్టబిల్లు 2020ని తక్షణమే నిలిపివేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం ప్రతినిధి మసీన్ మాట్లాడుతూ ఇప్పటికే లోక్సభలో ఆమోదమైన ఈ కార్మిక వ్యతిరేక బిల్లు రాజ్యసభ రాష్ట్రపతి ఆమోదం పొందకుండా చూడాలని ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నీ సహకరించాలన్నారు. పోర్టుని ప్రైవేటు పరం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో AITUEC, CITU, CFTUI, INTUC తదితర సంఘాల కార్మికులు పాల్గొన్నారు. మన భారతదేశానికి అందించినటువంటి మేజర్ పోర్ట్లే, ఎగుమతులు దిగుమతులు ఎంత ఎక్కువగా జరిగినట్లయితే ఈ దేశం ఆర్థికంగా అంత బలపడేటటువంటి అవకాశం ఉంది. అటువంటి మేజర్ పోర్టుల్ని వేళ వాళ్ళు ప్రైవేటుకరణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లుని తీసుకురావడం అన్నటువంటిది జరుగుతూ ఉన్నాయి. ఈ మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లుకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్కి తేడా ఏమిటంటే, ట్రస్ట్ అనేటప్పటికీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ట్రస్ట్ వాళ్లే నిర్ణయాలు చేసి ఈ పరిపాలనా వ్యవస్థను అంతటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే గాని అథారిటీ బిల్లు గానీ అమలు పడినట్లయితే ఇది కంపెనీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ చేతుల్లోకే మొత్తం అంతా అధికారాలు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈవేళ కోర్టులకు సంబంధించి బొంబాయిలో గానీ విశాఖపట్నం గానీ అనేక భూములు అన్నటువంటి విలువ కలిగినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డే నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి తప్ప వాళ్ళు గవర్నమెంట్ మాత్రం ఏమీ చేయడానికి అవకాశం. అటువంటి భూములన్నీ కూడా ప్రైవేట్ వారికి దారాదత్తం చేయడం గురించి ఈ చట్టాన్ని మార్చాలన్నటువంటి దుర్బుద్ధి చేస్తున్నారు. అలాగే పోర్టులో ఉన్నటువంటి డబ్బుని ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టాలని, ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఈ డబ్బు అంతటినీ కూడాను ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉంది కాబట్టి ఒక సెక్యూరిటీ అన్నటువంటిది ఉంది. ఈ రకంగా చేయగలిగినట్లయితే ప్రైవేట్ వాడు ఎప్పుడైనా బ్యాంక్ ఎత్తేసినట్లయితే ఇక్కడ పోర్టు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ధ్వంసం అయిపోయేటటువంటి ప్రయత్నం ఉంది. ఇప్పటి వరకు ఎలాగో ఒకలా బతికేస్తున్నాం అనుకునే ప్రజలకు PHRA సంస్థ వారు చక్కని యాప్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ యొక్క ఉపయోగాలను వివరిస్తూ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీతాంబరం శెట్టి VJF లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PHRA అను యాప్ ద్వారా ప్రజల హక్కులు, విధులు, బాధ్యతలు పూర్తిగా తెలుసుకోవచ్చునన్నారు. ప్రపంచవ్యాప్తంగా 142 దేశాల ప్రజలకు ఈ యాప్ ద్వారా సేవలందిస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రిజిస్టర్ అయిందని సంతోషం వెళ్లబుచ్చారు.
ప్రధాని రాష్ట్రపతి ప్రశంసలు పొందిందన్నారు. తన సలహా వలనే రానున్న అకాడమిక్ ఇయర్ నుంచి 6వ తరగతి నుంచే హ్యూమన్ రైట్స్ని పాఠ్యాంశాలలో చేర్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. మీరు ప్రతి ఒక్క సమస్యకి ఎవరికి కంప్లైంట్ చేయాలి అనే విషయాన్ని ఈ యాప్ తెలియజేస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు రాష్ట్రపతి నుంచి కింద స్థాయి గవర్నమెంట్ అధికారుల వరకు కూడా ఆన్లైన్లో కంప్లైంట్ చేసుకునే విధానాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్ మేము తెలియజేస్తున్నాం. మీరు దయచేసి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ విషయాలు తెలుస్తుంది. అంతేకాక ఈ యాప్ ద్వారా అనేక రకాలైన చట్టాలు అనగా ఐపీసీ, సిపిసీ, సిఆర్పిసీ, పోలీస్ యాక్ట్, పోలీస్ మాన్యువల్ మొదలైన అన్ని విషయాల్ని యాప్లో చర్చించడం జరిగిందండి. చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ప్రతి ఒక్క పేజీలో మీరు చూడొచ్చండి. అదే విధంగా మేము ఈ యాప్ను తీసుకుపోయే దాంట్లో మొట్టమొదట అసలు మానవ హక్కుల గురించి అవగాహన లేని వల్ల మన గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ పెట్టామండి. మా యాప్లో చూడొచ్చు, రెవల్యూషనరీ స్టెప్స్ అనే పేజ్లో మీరు చూడొచ్చండి. ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ పెట్టాం. మానవ హక్కులు అనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది సార్. మానవ హక్కులు అనేది కనబడడం లేదు, దాని గురించి తెలియడం లేదు. అందువల్ల 6వ తరగతి నుంచి మానవ హక్కుల్ని మీరు దయచేసి ఇంప్లిమెంటేషన్ చేయండి అని ఒక లెటర్ పెట్టామండి. ఇంప్లిమెంటేషన్ చేయండి అని లెటర్ పెట్టిన తర్వాత లెటర్కి ఒక 1 మంత్ తర్వాత మనకు వచ్చింది రిప్లై వచ్చిందండి. ఆ లెటర్కి సంబంధించి మాకు సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేసే డిపార్ట్మెంట్కి దాన్ని ఫార్వర్డ్ చేసినామని. అతి త్వరలోనే మానవ హక్కుల గురించి మనం 6వ తరగతి నుంచి కూడా చూడొచ్చు. గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రతి సామాన్యుడికి సమాధానం ఇస్తున్నందుకు నరేంద్ర మోదీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి మేము ఈ విషయాన్ని తెలియజేశాము. తెలియజేస్తే మన యాప్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో రిజిస్ట్రేషన్ చేశారండి. ఎందుకంటే ప్రజల గురించి ఇంత క్లియర్గా తెలియజెప్పే యాప్, హక్కుల గురించి, చట్టాల గురించి ఏది లేదని మనది రిజిస్ట్రేషన్ చేశారు. ఇవన్నీ మీ రెవల్యూషనరీ స్టెప్స్లో చూడొచ్చు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా టి సూర్యనారాయణ నియమితులయ్యారు. గతంలో పీఓటీటీగా పనిచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసిన తిరుపతిరావును మలేరియా విభాగానికి బదిలీ చేశారు. కరోనా విపత్కర పరిస్థితులలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖను సమర్థవంతంగా నడిపించగలను అంటున్న నూతన డిఎంఎన్హెచ్ఓతో సూర్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా వైద్య శాఖ అధికారిగా గతంలో తిరుపతిరావు గారు అయితే పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఉన్న విజయలక్ష్మి గారిని కూడా ఇన్ఛార్జ్గా వేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు నియామకం అయితే జరగలేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరైతే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్గా ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారో వారినే సూర్యనారాయణ గారిని పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారిగా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, పూర్తి స్థాయిలో జిల్లా వైద్య శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టున్నారు, దీన్ని ప్రస్తుతం ఎలా నడిపించగలుగుతారు? ప్రస్తుతం ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలన్నీ వారి ఆదేశానుసారం నడిపిస్తాము. తర్వాత ప్రజలందరూ కోవిడ్ విషయంలో కోవిడ్-19లో తగు జాగ్రత్తలు పాటించాలి. చాలా వరకు ఏంటంటే కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంది, కానీ ఇలాగనే అప్రమత్తంగా ఉండడం మాత్రం మరవకూడదు. సామాజిక దూరం పాటించడం, మాస్కులు వేసుకోవడం, ఇవన్నీ కొంతకాలం ఇంకా చేయాలి. చేయకపోతే మళ్ళీ కోవిడ్ వచ్చే ప్రమాదం, మళ్ళీ ఎపిడెమిక్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. సార్, యాక్చువల్గా మైదాన గిరిజన గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర వ్యాప్తంగా అంటే జిల్లా అంతా చాలా పెద్దది. ఈ విస్తీర్ణంలో పిహెచ్సీలు, సిహెచ్సీలు అందరినీ సమన్వయం చేస్తూ, అంటే ప్రస్తుతం అయితే కొంచెం మనం చూసుకున్నట్టయితే సీజనల్ వ్యాధులు కూడా ఉంటాయి, వీటినన్నింటినీ మీరు ఎలా అధిగమించగలరు? అంటే మాకు నెట్వర్క్ కూడా అదే విధంగా ఉంది. మైదాన ప్రాంతంలో పిహెచ్సీలు ఉన్నాయి, గిరిజన ప్రాంతంలో పిహెచ్సీలు ఉన్నాయి, తర్వాత అర్బన్ ఏరియాలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మా స్టాఫ్ అందరికీ చూసే ప్రోగ్రామ్ అధికారులు ఉన్నారు. కొన్ని పిహెచ్సీలు, కొంతమంది ప్రోగ్రామ్ అధికారులు విజిట్ చేస్తారు. తర్వాత ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క అధికారి ఇన్ఛార్జిగా ఉంటారు. కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి సమాచారం సేకరించి తగు నిర్ణయాలు అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్ గారి వారితో వారి సలహాలు సూచనల ప్రకారం జిల్లాలో మా వైద్య ఆరోగ్య శాఖ నడిపించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. అంటే మా దగ్గర సిబ్బంది కూడా కొరత లేదు. జిల్లా ఎంత పెద్దదైనప్పుడు కూడా దానికి సంబంధించిన సిబ్బంది అంతా మా దగ్గర ఉన్నారు. వైద్య అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఏవైతే ఆదేశాలు జారీ చేస్తారో దాని ప్రకారం మేము నడుచుకుంటూ జిల్లాను అయితే ప్రగతి పదంలో నడిపిస్తాం. వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే నేను చేయగలను అని అయితే మనం ఇక్కడ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గత 4 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ
డిఎంహెచ్ఓని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మానస కుసుమలు మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కూడా లేదని వాపోయారు. డిఎంహెచ్ఓకి రావడం జరిగిందండి. మాకు ఏంటంటే బేసిక్ శాలరీ మాకు ఇవ్వటం లేదండి. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్స్ కూడా మాకు లేదండి. అకారణంగా ఉద్యోగుల్ని తీసేస్తున్నారండి. ఏమీ లేకోకుండానే మమ్మల్ని తీసేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసేసి శాలరీలో ఈఎఫ్పిఎస్ఏలో కూడా ఎంప్లాయీ షేర్లోనే కట్ చేస్తున్నారండి. మాకు వచ్చే జీతాల్లో మాకు కట్ చేస్తున్నారండి. మాకు ఇచ్చే 9000లోనే మాకు ఈఎఫ్పిఎస్ఏ కూడా కట్ అవుతుందండి. మాకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి సెలవులు వర్తించట్లేదండి. మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు మాకు కొత్త యూపీఎస్సీలకు ఇచ్చిన శాలరీ వాటితో పాటు సమానంగా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. మేము గత 4 సంవత్సరాలుగా ఇందులో చేస్తున్నామండి. మాకు కనీస ఇంక్రిమెంట్ అనేది సంవత్సరానికి వచ్చే ఇంక్రిమెంట్ కూడా మాకు లేదండి. ఏది కూడానన్న మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మాకు ఇప్పుడు కొత్తగా యూపీఎస్సీలకు ఏదైతే శాలరీ ఇస్తున్నారో ఆ శాలరీ మాకు డిమాండ్ చేస్తున్నామండి. నెక్స్ట్ అకారణంగా తీసేసిన ఉద్యోగుల్ని తక్షణమే జాయిన్ చేసుకోవాలనేది మా డిమాండ్ అండి. మేము 2010 అర్బన్ హెల్త్ సెంటర్స్గా ఉన్నప్పటి నుంచి మేము చేసిన వాళ్ళమే. అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం అని గత ప్రభుత్వం వాళ్ళు వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు ఎలా ఉందంటే బ్రిటిష్ పరిపాలనలో ఉందండి మా పరిస్థితి. మాకు ఇచ్చేది మినిమం వేజెస్ కూడా లేవండి. బేసిక్ మాది 5000 అండి. ఈ రోజుల్లో కనీసం శానిటరీ వర్కర్స్ కూడా ఆ శాలరీ తీసుకోవట్లేదు. మొన్న ఆశా వర్కర్లు కూడా శాలరీస్ పెరిగాయండి. మొన్న ఆశా వర్కర్లు కూడా శాలరీ పెరిగి వాళ్ళకు కూడా ఇంత లో శాలరీస్ లేవు. మేము ఇంత డిగ్రీలు చేసి ఇన్ని సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఉండి మేము ఇంత సేవ అందిస్తున్నాం, కానీ మాకు మినిమం బేసిక్స్ కూడా ఇవ్వట్లేదండి. అది కాకుండా కోవిడ్ టైంలో కూడా చాలా ప్రజలకు చాలా సేవ అందించాము. మా స్టాఫ్ కూడా చాలామంది పాజిటివ్ అయ్యారు. వాళ్ళని పరామర్శించడం కాదు కదా, కనీసం వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదండి. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరిపాలెంలోని వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లారు. వాసుపల్లి విజయసాయికి మర్యాదపూర్వకంగా సాదర స్వాగతం పలికారు. దక్షిణ నియోజకవర్గం సమస్యలపై దాదాపు అరగంట సేపు నేతలిద్దరూ చర్చించారు. నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని విజయసాయి వాసుపల్లికి హామీ ఇచ్చారు. విజయసాయి వెంట మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్, నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు తదితరులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ హసన్ జిల్లాలో దళిత యువతపై జరిగిన అత్యాచారం హత్య ఘటనను ఖండిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. పెందుర్తిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యూపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అగ్రకులానికి చెందిన 4 యువకులు దళిత యువతి మనీషాపై అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిర అన్నారు. మతోన్మాద అగ్రకుల దురహంకారంతో దళితులపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీత, రూప, వెంకట్రావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాలిక కోసి అమ్మాయి అరుస్తాదని నాలిక కోసి పీకకి తన చున్నీని గట్టిగా కట్టి పొలంలో తీసుకొని వెళ్ళి అతి దుర్మార్గంగా అత్యాచారానికి దళిత మహిళకి పై చొరబడ్డారంటే ఈ ప్రభుత్వాలు ఎంత నీచకంగా దళితులపై ఎంత దుర్మార్గంగా ఉన్నదో. అప్పటికప్పుడే తల్లి కూతురు గడ్డి కోయడానికని పొలంలోకి వెళ్లారు. 5 నిమిషాల్లో తన కుమార్తె మాయమైంది. నా బిడ్డ ఏదని ఆ తల్లి అలాగ వెతుక్కుంటూ వెళ్లేసరికి పొలంలో ఒక పక్కని జోళ్లు కనబడగానే అమ్మాయి వెతుక్కుంటూ వెళ్లేసరికి ఆ తల్లి వెతుక్కుంటూ వెళ్లేసరికి ఆ బిడ్డ రక్త మండలాల్లోని పడుంది. చూసరికి అమ్మాయిని నాలిక కోసారు, ఆ చున్ని తోటి ఊరేశారు. అమ్మాయి చెయ్య ఎన్నుపోస ఇరిగిపోయి అమ్మాయి దేని స్థితిలో చలనం లేకుండా పడిపోయి ఉన్నది. వెంటనే ఆ తల్లి ఏడ్చుకొని అక్కడ ఉస్మానియా హాస్పిటల్కి ఎక్కడికో తీసుకుని వెళ్తే సరి అయిన వైద్యం ఇక్కడ లేదని వేరే హాస్పిటల్కి తరలించమన్నారు. వేరే హాస్పిటల్కి తరలించేసరికి అమ్మాయి మధ్యలోనే అంతమైపోయి చనిపోయింది. రోజు రోజుకి మహిళలపై ఎంత దుర్మార్గంగా అత్యాచారాలు జరుగుతున్నాయో. ఇన్నాళ్ళు బడి గుడి ఇంట్లో అత్యాచారాలు మహిళలపై జరుగుతుండేవి, ఇప్పుడు పొలాల్లో కూడా కనీసం వాళ్ళ జీవన ఉపాధి కోసం గడ్డి కోసం వెళ్లిన మహిళలపై ఇంత క్రూరంగా హింసకు పాల్పడ్డారు అంటే ఆ ఏపీ ప్రభుత్వం ఈ సీఎంలు ఏం చేస్తున్నారు ఈ కులంకార్. బుటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి,
50,565కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 401కి పెరిగిన మృతుల సంఖ్య. ఋషికొండ సాగర్ తీరంలో సరదాలకు కంట్రోల్. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో ప్రమాదాలకు చెక్. విశాఖ పోర్టు ట్రస్ట్లో ముగిసిన స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన. ఋషికొండ బీచ్కు అరుదైన గౌరవం, అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కు ఎంపిక. బంగాళాఖాతంలో వాయుగుండం, రాగల 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.